इवाला प्रधानमंत्री नरेंद्र मोदी गारु सुमारु पदि लक्षल बूथ कार्यकर्तलनु उद्देशिंची मध्यप्रदेश लोनी भोपाल नुंची प्रसंगिंचडं जरिगिंदि। मीरंदरू कूडा विन्नारु। तेलंगाणा प्रजलकी नेनु इक्कडि नुंची तेलियजेसेदि एंटंटे ఆయన స్పష్టంగా మాట్లాడుతూ అన్ని కుటుంబ పార్టీల గురించి మాట్లాడుతూ పేరు పేరు తీసుకొని అది సమాజ్‌వాది పార్టీ కాని శరద్ పవర్ పార్టీ గాని స్టాలిన్ కరుణానిధి పార్టీ గాని ఈ రకంగా అన్ని పార్టీల పేర్లు తీసుకున్నారు। కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబంతో సహా తీసుకొని లాస్ట్ లా ప్రత్యేక దృష్టి తోటి కేసీఆర్ బిడ్డ ఆస్తులు వెంచేటట్టైతే బీఆర్ఎస్ పార్టీ కోటేయండి లేదు మీ పిల్లల భవిష్యత్తు మీ మనమనల మనమరాల భవిష్యత్తు బాగుపరుచుకునేటట్టైతే భారతీయ జనతా పార్టీ కోటేయండి అన్నాడు। అయిపోయినాక ఈ కుటుంబ పార్టీలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల 20 లక్షల కోట్ల రూపాయల అలిగేషన్స్ అవినీతి అలిగేషన్స్ వీళ్ళ మీద ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి దేశవ్యాప్తంగా। అందులో అత్యధికంగా గాంధీ కుటుంబం మీద ఉన్నాయి। అవన్నీ లెక్కపత్రాలు చెప్తూ వీళ్ళెవ్వరిని కూడా ఇస్పెట్టేది లేదు। అందరి లెక్కపత్రం బయటపెడతాము, అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాము। ఎవ్వరు అవినీతి పరులైనా వాళ్ళు ఎవ్వరు కూడా చట్టాన్ని దాటి పోలేరు అని స్పష్టంగా ప్రత్యేకంగా కేసీఆర్ బిడ్డను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది। ఇందులో తెలంగాణ ప్రజలకు ఇంకా స్పష్టతగా ఆయన మాట్లాడిన ఒక విషయం చెప్తా। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 కంటే ముందు 2G స్కామ్ అనేది 2G స్కామ్ అయినప్పుడు 176,000 కోట్ల రూపాయల స్కామ్ అది సుమారు। అబ్బా ఇంత పెద్ద స్కామ్ అవుతదా అని ఒక డౌట్ ఉండే। అది ఎట్లా అంత పెద్ద స్కామ్ అనేది ఆయన వివరంగా చెప్పిండు। 2014 కంటే ముందు డేటా మన ఫోన్ లేదైతే ఈ యూట్యూబ్ లు ఇవన్నీ చూస్తా ఉంటామో ఫేస్బుక్ లు ఇవన్నీ ఆ డేటా ఒక యావరేజ్ భారతీయుడు అంటే సగటున భారతీయుడు 20 GB వాడతాడు। 20 GB కి 2014 కంటే ముందు బిల్లు 6,000 రూపాయలు వస్తుండే సుమారుగా। ఇయలా డేటా ఎంత తక్కువ చేసేసిందంటే ప్రపంచంలో అతి తక్కువ ధరకి మొబైల్ డేటా దొరికేది భారతదేశంలో। ఇయలా అదే 20 GB డేటా ఆనాడు 6,000 రూపాయలకు వస్తే ఈనాడు 200 నుంచి 300 రూపాయలకు వస్తున్నది। మళ్ళోసారి రిపీట్ చేస్తున్నా, ప్రపంచంలోనే అతి తక్కువ ధరకి మొబైల్ డేటా వస్తున్న దేశం భారతదేశం। అంటే సగటున 20 GB అంటే భారతదేశం జనాభా 140 కోట్లు, అందులో 40 కోట్ల మంది వృద్ధులు చిన్నపిల్లలు తీసేయండి ఎవరైతే వాడరో, 80 నుంచి 100 కోట్ల మంది అయితే మొబైల్ డేటా వాడతారు కదా। అంటే ఒక్కొక్క మనిషికి 5,700 రూపాయలు మిగులుతున్నది ఒక్కొక్క భారతీయుడికి సగటున। 5,700 × 100 కోట్లు వేసుకోండి, అది ఏడిపోతుంది। ఇలా పైసలన్నీ లక్షల కోట్ల స్కామ్ అందుకే అయ్యింది। వీళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఆ మొబైల్ కంపెనీ వాళ్ళని 6,000 రూపాయలు తీసుకొని ఇస్తారు, అందులోకి వెళ్ళి 3,000 రూపాయల స్కామ్ వెనకకెళ్ళి వెనక దొడ్డిదారిన ఇటలీకి పంపుతారు। అది గాంధీ కుటుంబం ఫర్ యూ, ఇంట్రడక్షన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ గాంధీ కుటుంబం। మా సొంటోళ్ళము ఉట్టిగానే మా నాయన కాంగ్రెస్ లో పెద్ద నాయకుడు ఉండే, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు ఉండే, వాళ్ళందరికీ లొటపీసు చూపెట్టి ఎన్నడా పార్టీలకు పోకుండా ఎన్నడా సభ్యత్వం తీసుకోకుండా నరేంద్ర మోడీ కోసం వచ్చిన మనం చూసినరా, ఇది ఒక రీజన్ ఇది। ఇందులో నా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను వచ్చిన పాలిటిక్స్ లోకి వచ్చింది అంత కుల అందరి ముందరనే ఉన్నది। నేను వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎంపీని, నా దంబాచారం కూడా ఉండదు। నేను నా నియోజకవర్గం తిరుగుతుంటే నా కార్లు సైరన్లో కొట్టవు, అందరు మామూలుగా పోతూ ఉంటాం। నరేంద్ర మోడీ గారి దగ్గర నేర్చుకున్నాయి,
మనం ఇంప్లిమెంట్ చేయనీకే మన మన ప్రాంతాలల్లో రాజకీయాలకు వచ్చినాం కాబట్టి జస్ట్ ఒక టెలిఫోన్ మొబైల్ ఫోన్ డేటా మీదనే ఒక్కొక్క వ్యక్తికి భారతీయుడికి 5700 రూపాయలు మిగులుతున్నాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉండుంటే ఇది మిగలకపోవు లక్షల కోట్ల రూపాయలు ఇలా గాంధీ కుటుంబం మింగుతుండే అవన్నీ కూడా ఏ ఇటలీకో ఏ విదేశాలకు తరలిపోతా ఉండే ఇది నరేంద్ర మోడీకి ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసం అందుకనే ఆయన అన్నాడు ఈ గాంధీ కుటుంబం ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నితీష్ కుమార్ మన లాలూ ప్రసాద్ యాదవ్ మళ్ళా స్టాలిన్ ఆళ్ళ కుటుంబం కరుణానిధి పిల్లలు ఆడోళ్ళు మొగోళ్ళు మస్తు మంది ఉన్నారు కరుణానిధి పిల్లలు మళ్ళా కేసీఆర్ కుటుంబము ఇవన్నీ ఈళ్ళని కాపా ఈళ్ళని వెంచనీకే ఓటేసేటట్టయితే ఆళ్ళ పార్టీలకు ఏంరి మీ పిల్లల భవిష్యత్తు మంచి చేసుకోవాలి మీ మనమల్ల మనమరాల భవిష్యత్తు మంచి చేసుకోవాలంటే కమలం పువ్వు కోటేయమని చెప్పిండు ఎందుకు ఏ రకంగా కూడా పైసలు మిగిలిస్తున్నామో భారతీయులే కూడా ఆయన స్పష్టంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిండు అందులో ఒకటి మొబైల్ డేటా ఎగ్జాంపుల్ మీ ముందర పెట్టిన కవిత పేరు కూడా మంచిగా బానే అర్చుకున్నాడు కేసీఆర్ బిడ్డని తెలంగాణ సమాజం ప్లస్ రాజకీయ నాయకులు ప్రత్యేకంగా మోడీ గారు బానే అర్చుకున్నాడు యాడ్ చేసుకున్నాడు ఆయన తొందరవాడి కాంగ్రెస్ లో ఒకరి మళ్ళా రెండు మూడు నెలలు మళ్ళా పార్టీ మారుతారు ఈ ఖమ్మంలో జరిగిన జాయినింగ్లు కూడా తొందరవాడి జరిగిన జాయినింగ్లు ఆయన డిమాండ్లు పెట్టి ఉంటాడు బీజేపీ ముందర గీసొంటి దేశ ప్రపంచాన్ని భయపెట్టించడంలోనే మనం భయపెట్టిస్తామండి అంత లేదు కదా డిమాండ్లు భారతీయ జనతా పార్టీ నడవకు వచ్చి పనిచేసుకోవాలా కార్యకర్తలేక ప్రజలు కమలం పువ్వు కోటెత్తారు యాది పెట్టుకోరు ఖమ్మం రాజకీయాలు కూడా మాకు తెలిసి ఎట్లా చేయాలనో బ్రహ్మాండంగా చేస్తాం ఆడ గెలుస్తాము కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం పెద్ద పనేం కాదు అది ఖమ్మం ఏం పాకిస్తాన్లో లేదు ఆఫ్ఘనిస్తాన్లో లేదు ఈయనే ఉన్నది బాజాబ్తా గెలుస్తాం వీ నో టు డూ పాలిటిక్స్ వీ నో హౌ టు విన్ పెద్ద కేసీఆర్ పైసలు ఇవ్వగానే కొన్ని ఛానళ్ళు కాంగ్రెస్ని ఓ ఎత్తి 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 పెడతారు ఆడికెళ్ళి అడ్డం పడతాడు రోజు అంతే తప్ప ఇంకేమీ ఉండదు